నా ఒకసారి నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలండి బ్రో. ఆల్మోస్ట్ లాస్ట్ 2 ఇయర్స్లో ఆ బిగ్ బాస్ ఒక 40 లాక్స్, అవి కాకుండా ఒక రెమ్యునరేషన్ ఒక 30 లాక్స్ చేసుకో, తర్వాత ఒక 2 సినిమాలు, 1.25 కోటిన్నర ఉండే బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు ఎంత ఉందా అని. 94,543 ఇప్పుడు రిలీజ్కి ఉంది. ఇప్పుడు నేను పైసలతో ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. కొన్ని పేమెంట్స్ చేయాలి, ఇప్పుడు కొన్ని ఉంటాయి బుక్ మై షో అని చెప్పేసి, ప్లస్ థియేటర్ దగ్గర రిలీజ్ రోజు అందరు వెళ్ళాలి, టికెట్స్ కొనాలి, ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకోటి ఇప్పటికీ ఏ సినిమా సైన్ చేయలేదు ఎందుకు బ్రో? కొత్త ఫిల్మ్ సైన్ చేసినా కదా, ఒకటి చేసిన అది డీటెయిల్స్ అన్ని రివీల్ చేస్తా. అంటే డ్యూ టు సమ్ రీజన్స్ నేను కొంచెం నాకు డైరెక్టర్ మధ్య ఒక ఇది ఉందన్నమాట. మనోడు ఏంటంటే స్మూత్స్ రొమాన్స్ ఉంటుంది అని చెప్పేసి అంటాను, నేనేమో అది కంఫర్ట్గా లేను. సో అదొక్కటే కొంచెం ఇద్దరి మధ్య ఇది ఉంది అంతే, అందుకే నేను అది ఎక్కువ దాని గురించి మాట్లాడలేదు. సో అందుకే అది కొంచెం అదొక్కటే, అది కొంచెం కట్ చేస్తే కొంచెం నేను సాటిస్ఫై అవుతా అని చెప్పి ఉండే. సో ఒక్కసారి ప్రొడ్యూసర్గా చేసిన తర్వాత మళ్ళీ ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అదే బ్యానర్ నుంచి? నేను ఒకవేళ ఈ సినిమాకి మాకు ప్రాఫిట్ రాకపోయినా, మా పైసలు మాకు వస్తే మళ్ళీ సినిమానే తీస్తాను నేను. కానీ ఈసారి ఏంటంటే మాకు ఎక్స్పీరియన్స్ లేక ఒక 60-70 లక్షలు మాకు ఎక్స్ట్రానే పోయినాయి పైసలు. ఎక్స్పీరియన్స్ లేక ఎందుకంటే మేము ఇక్కడ నుంచి 70 కిలోమీటర్ వెళ్ళేవాళ్ళం పొద్దున షూటింగ్కి, మాసాయిపేట నీకు తెలుసు, మాసాయిపేట నువ్వు వచ్చినావు కదా, వచ్చావు పండుగ అంతా వచ్చినావు కదా, మాసాయిపేట 67 ఉంటుందా అది 67 దూరమే. సో అక్కడ షూటింగ్ జరిగేది డైలీ, ఇక్కడ టెక్నీషియన్స్ వెళ్ళి రావడం, దానివల్ల మాకేమైపోయింది చాలా బర్డెన్ అయిపోయింది. నెక్స్ట్ టైం నుంచి నేను ఒకవేళ చేసిన అనుకో, ఒకటే ఊర్లో సింగిల్ షెడ్యూల్లో కొట్టేస్తాను 30 డేస్లో. కానీ దాంట్లో నేను హీరో ఉండ, నేను ఏం చేస్తాను అంటే ఒక 1.5-2 crores మంచి సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా ఈ యూట్యూబ్లో టాలెంటెడ్ వాళ్ళని పిక్ చేసుకొని, యూట్యూబ్ నుంచో లేకుంటే టీవీ నుంచో టాలెంటెడ్ వాళ్ళని పిక్ చేసుకొని ఐ విల్ మేక్ ఏ మూవీ విత్ దెమ్, ఐ విల్ ప్రొడ్యూస్ మూవీ విత్ దెమ్. సో దిస్ ఈజ్ మై మెయిన్ ఫోకస్, యాక్చువల్ మెయిన్ టార్గెట్ అంటే ఎవరన్నా లైక్ యాక్టర్ అవ్వాలి అని చెప్పేసి ప్యాషనేట్గా రియల్గా టాలెంట్ ఉంటే డెఫినెట్లీ